nyari mama jelek orang salah banyak seluruh rasa orang itu tinggal Bharatiya Janata Party di Tirol lor. Anna balisannya mandor kalau sekarang. Or jala sandar balai ini rasa desa negara నేను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ధర్మం కోసం పోరాటం చేయాలి. నేను సినిమాలో యాక్టింగ్ చేస్తున్నప్పుడు కూడా నటిస్తున్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో ధర్మం గురించి ఆలోచించేవాడిని. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నువ్వు చేసిన ధర్మం కోసం చేసిన పోరాటం చేయాలి అద్భుతం అని చెప్పి చాలా సందర్భాల్లో ప్రోత్సహించడం, చాలా సందర్భాల్లో సూచనలు ఇవ్వడం, కొన్ని ఏ రాత్రి అయినా ఫోన్ చేసేవాడి వారు ఫోన్ చేసి మిస్కాల్ తర్వాత ఆశ్చర్యపోయేవారు వారు కూడా. అటువంటి వ్యక్తి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు, పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు పార్టీకి అనేక సేవలు అందించడం, సేవలు అందించడం పాటు ఒక నిజాయితీ వంతుగా పేరుండే అటల్ బిహారీ వాజ్పేయి గారు అంటే చాలా అభిమానం వారికి. అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఎత్తి పసుపు ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు భారతీయ జనతా పార్టీ చేయడం, పార్లమెంట్ సభ్యునిగా చేయడం, వాజ్పేయి గారు ప్రత్యేకంగా కృష్ణారావు గారిని గుర్తించి కేంద్ర మంత్రిగా వారికి బాధ్యతలు అప్పగించడం, ఆ సమయంలో సెంట్రల్ పార్టీ ఆఫీస్లో ఉండేవారు, సెంట్రల్ పార్టీ ఆఫీస్లో అనేక మంది అభిమానులను చేరుకున్న వ్యక్తి. అంతిమ తీర్పు, త్రిశూలం, బొబ్బిలి బ్రహ్మన్న ఇవన్నీ మూవీస్ దేవుడు చూసేవాడిని. అంతిమ తీర్పు సినిమా చూసిన తర్వాత ఒక్కసారి కృష్ణారావు గారి సెల్ఫీ ఫోటో దిగాలనుకునేవాడిని. అప్పుడు ఈ విషయాన్ని వారికి చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డారు. అటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. భారతీయ జనతా పార్టీ తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి అభిమానులకు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని చెప్పి, అదేవిధంగా వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి రూపంలో మనకు ప్రభాస్ గారు ఉన్నారు. చాలా సందర్భంలో చెప్పేవారు నా రూపంలో ప్రభాస్ ఉన్నారు, ప్రభాస్ గారిని కూడా ఇదే విధంగా ప్రోత్సహించాలని చెప్పి వారి ఇచ్చిన పిలుపును గుర్తుంచుకొని వారి అభిమానులందరూ కూడా ప్రభాస్ గారికి అండగా ఉండడం, ప్రభాస్ గారిని ప్రోత్సహించడం, అటువంటి స్థాయిలో వాళ్ళ కుటుంబం ఈ సినిమా పరంపర కొనసాగిస్తున్న తరుణంలో తప్పకుండా వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం ఆలోచించడో దాన్ని పూర్తి చేసేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా అందరం చేస్తాం. రేపు ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమవుతుంది కాబట్టి ఈరోజు వారిని చివరి చూపు చూడడం, వారి కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి అపోగతం ప్రార్థిస్తున్నాను.